నంద్యాల జిల్లా నంద్యాల నియోజకవర్గ పరిధిలోని వెంకటేశ్వరపురం గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి, రాష్ట్ర మార్క్ ఫెడర్ చైర్మన్ పిపి నాగిరెడ్డి, జెడ్పీటీసీ గోకుల్ కృష్ణారెడ్డి, మున్సిపల్ చైర్మన్ మాబూ నిసా, గ్రామ వైసీపీ నాయకులు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. రాజన్న రాజ్యాన్ని ప్రతి గడపకు చేర్చిన ఘనత జగనన్న ప్రభుత్వంకి దక్కిందని ఎమ్మెల్యే అన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా నంద్యాల శాసనసభ్యులు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి పాల్గొని ప్రభుత్వ సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుతున్నాయో లేదో తెలుసుకుని గ్రామంలో ఏమైనా సమస్యలు ఉంటే సమస్యలను అప్పటికప్పుడు అధికారులతో మాట్లాడి పరిష్కరించే విధంగా ఆదేశాలు ఇచ్చారు. గ్రామంలో ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న పథకాల ద్వారా సంతోషంగా ఉన్నామని, మళ్ళీ వైఎస్ఆర్ జగనన్ననే ముఖ్యమంత్రి కావాలని ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డికి ప్రజలు తెలియజేశారు. నంద్యాల నియోజకవర్గం నంద్యాల మండలం వెంకటేశ్వరపురం గ్రామంలో ఈరోజు గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఇక్కడ పర్యటించడం జరుగుతుంది. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో ప్రజలకు ఉన్న సమస్యలను తెలుసుకోవడానికి, అలాగే క్షేత్రస్థాయిలో నవరత్నాలని ఏదైతే హామీ మనం ఎలక్షన్లప్పుడు ఇచ్చామో దాని అమల్ని పరీక్షించడానికి ఇది ఒక మంచి వేదికగా తీసుకొని పర్యటించడం జరుగుతుంది. ప్రతి ఇల్లు కూడా తిరుగుతూ ఏదైతే వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చామో, ఏదైతే సచివాలయం వ్యవస్థ తీసుకొచ్చామో దాని ఒక పనితీరుని కూడా గమనించడానికి ఇది ఒక సదవకాశం. ముఖ్యంగా వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత ప్రజలకి సౌకర్యాలు వారు చేరువైన ప్రభుత్వమే వారి వద్దకు వచ్చినటువంటి పరిస్థితి ఈరోజు మన జగనన్న ప్రభుత్వంలో చూస్తున్నాం. గతంలో ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నుంచి నేడు ప్రభుత్వ అధికారులే వాళ్ళ ఇంటికి వచ్చేసి మరి వారి సమస్యలు అడిగే పరిస్థితికి ఈరోజు జగనన్న ప్రభుత్వంలో జరుగుతుంది. మరి ఇది ఒక విప్లవాత్మక మార్పు. భవిష్యత్తులో కూడా ఇంకా మంచి మంచి కార్యక్రమాల ద్వారా ప్రజలకు మరింతో చేరువయ్యడానికి జగనన్న కృషి చేస్తున్నారు. మన వెంకటేశ్వరపురం గ్రామంకి సంబంధించిన ఊర్మలపురం గ్రామంలో స్కూల్ నిన్నటి వరకు నాడు నేడులో లేకపోతే ఆ నాడు నేడులో కూడా శాంక్షన్ చేయించడం జరిగింది.